ఏఐసీసీ అధినాయకత్వంపై వస్తున్న విమర్శలు ఆ పార్టీలో సంచలనాలకు కారణమవుతున్నాయి. మొత్తానికి ఏదైతే ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే నిన్న కపిల్ సిబాల్ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం, సిడబ్ల్యూసీ సమావేశం తర్వాత తీసుకున్న నిర్ణయం, ఈ పరిణామాలన్నీ నేపథ్యంలో ఈరోజు సిఎల్పి సమావేశం జరిగింది. సిఎల్పి సమావేశంలో బట్టి విక్రమార్క నేతృత్వంలో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏదైతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అభ్యర్థిత్వాలను బలపరుస్తూ ఒక తీర్మానం చేసిన సందర్భంగా అనిపిస్తోంది. దేశ కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఇటు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అట్లాగే రాహుల్ గాంధీ వెంట నడుస్తుంది. తెలంగాణ ఇటు ఒక తీర్మానం చేసి, తెలంగాణ సిఎల్పి ఒక తీర్మానం చేసి దాన్ని ఢిల్లీకి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా అనిపిస్తోంది. ఎమ్మెల్యేలందరూ సంఘీభావం పలకగా ఈ తీర్మానాన్ని ఢిల్లీ పంపించారు. అట్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు సోనియా గాంధీ కానీ ఇటు రాహుల్ గాంధీ కానీ ఏఐసీసీ కార్యక్రమాలకి దూరంగా ఉండకూడదు, రాజీనామా లాంటి ప్రస్తావన తేయకూడదు, ఇటు సోనియా గాంధీ రాహుల్ గాంధీ నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రయాణం కొనసాగుతుంది అనే ఒక సంకేతాలను ఇచ్చిన సందర్భంగా అనిపిస్తోంది. ఇందుకు సంబంధించి బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం, ఈ దేశ రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని సంపూర్ణంగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ తరఫున ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంతో పాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశానికి చాలా అవసరం అని చెప్పి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ భావించింది. అందులో భాగంగానే మేము తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారికి ఒక విజ్ఞాపన కూడా చేశాం. ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి విధ్వంసకర పరిస్థితులు, సంపదల్ని ప్రైవేట్ శక్తులకు అప్పజెప్పటం, మత ఛాందస భావాలతో, మతతత్వ వాదనతో ఈ జాతిని విచ్ఛిన్నం చేయటం కోసం చేసేటువంటి కుట్ర పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కాబట్టి లౌకిక వాదంతో కూడినటువంటి స్వతంత్ర భారతదేశాన్ని కాపాడటం కోసం రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల్లో తప్పనిసరిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు చేపట్టాలని, తద్వారా ఈ దేశ భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ తద్వారా ఈ దేశాన్ని రక్షించడం కోసం తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం అధ్యక్ష పదవి ద్వారా సాధ్యం చేయాలని చెప్పి వారిని కోరటం జరిగింది. యునానిమస్గా మేము ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేసి ఆ రిజల్యూషన్ సంబంధించిన లేఖను కూడా మేము మా నాయకత్వానికి పంపిస్తూ ఉన్నాం. ఆయనకి కేవలం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవే కాదు, ఈ సువిశాలమైనటువంటి భారతదేశానికి ప్రధానమంత్రి కావటానికి అవకాశం వస్తే కూడా నాకు ఈ పదవుల పైన ఎటువంటి ఆశ కానీ ఆకాంక్ష కానీ లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటం, ఈ దేశాన్ని రక్షించడం ఒక్కటే నా లక్ష్యం అని చెప్పి ఈ పదవులన్నిటికీ దూరంగా ఉంటున్నటువంటి అటువంటి త్యాగమూర్తిని తప్పదు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశానికి రక్షించడానికి నువ్వు రావాల్సిందే అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పార్టీ నిర్మాణం కోసం అధినాయకురాలు సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తాం. శ్రీ కపిల్ సిబాల్ గారు లాంటి నాయకులు నిజమే కాంగ్రెస్ పార్టీలో మేధావులుగా కొంతమంది పనిచేసినప్పటికీ అసలు కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున కాపాడుకుంటూ ఈ దేశానికి నాయకత్వం వహించిందే గాంధీ ఫ్యామిలీ. వాళ్ళు నాయకత్వం వహించి త్యాగాలు చేశారు. కాబట్టే కపిల్ సిబాల్ గారు లాంటి వాళ్ళు ఆ 5 ఏళ్ళైనా ఆ 10 ఏళ్ళైనా మంత్రులు కాగలిగారు.
సో వాళ్ళ త్యాగాలతో అయినటువంటి వీళ్ళు వాళ్ళ నాయకత్వం పరికరాదనని మాట్లాడటం అది కరెక్ట్ కాదు. మేము స్పష్టంగా ఒక రిజల్యూషన్ పాస్ చేశాం. ఈ రిజల్యూషన్లో గాంధీ నెహ్రూ ఫ్యామిలీ ఒకటే కాంగ్రెస్ పార్టీని నాయకత్వాన్ని కాపాడకలదు, కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొని పోకూడదు, కాంగ్రెస్ పార్టీలో దేశవ్యాప్తంగా యునైటెడ్గా కల్పించడానికి వాళ్ళ నాయకత్వం ఒకటే మార్గం ఒకటే అని చెప్పి చాలా స్పష్టంగా మేము దీంట్లో రాశాము. దీంట్లో ఇంకెవరికి ఎటువంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు. మర్రి శశిధర్ రెడ్డి గారి ఇంట్లో కూర్చున్నటువంటి సీనియర్ నాయకులు కూడా వ్యక్తపరిచిన అభిప్రాయం ఇదే, ఈ దేశానికి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి నాయకత్వమే అదే శ్రీరామ రక్ష, కాబట్టి వారి నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వారు కూర్చొని మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి సందేశం ఇచ్చారు. అట్లాగే దేశంలో నాయకత్వం ఇస్తున్న సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారు కూడా విజ్ఞప్తి చేశారు. నాయకులు ఢిల్లీ వెళ్ళటం మా నాయకత్వాన్ని కలవటం అనేది ఆ పార్టీలో అంతర్భాగం, అందరం కలుస్తాం. అది నేను వినలేదు, నేను చూడలేదు కూడా. ఎక్కడ వాళ్ళు నాకు బయటికి నేను వార్తా ప్రసారాల్లో చదివింది కానీ లేకపోతే మా శాసనసభ్యుడు కూడా ఆ సమావేశానికి అటెండ్ అయ్యారు. వారు కూడా ఆ రోజు స్పష్టత ఇచ్చారు సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని, అట్లాగే రాహుల్ గాంధీ గారి నాయకత్వమే కాంగ్రెస్ పార్టీకి అవసరం, ఆ నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం మనం అందరం గట్టిగా పనిచేయాలని చెప్పి మాట్లాడుకోవటం కోసమే మేము సీనియర్లు కూర్చున్నామని కూడా నేను భావించట్లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. సరే పంజాబ్లో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మేము అధికారాన్ని కోల్పోయినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా బలంగా ఉంది. ఈ గెలుపోవటం అనేది సహజం. రేపొద్దున జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో కూడా మళ్ళీ తిరిగి గతంలో ఏ రకంగా అయితే 1970స్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి మళ్ళీ తిరిగి 80స్లో ఎట్లా లేచిందో అట్లా 2023-24లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ లేస్తుంది. అత్యంత క్లిష్ట సమయంలో దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన వీరవనిత సోనియా గాంధీ అని బట్టి విక్రమార్క చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్న చిన్న కారణాల వల్ల ఆవిడ అధినాయకత్వాన్ని ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం అని కూడా బట్టి విక్రమార్క ప్రశ్నిస్తున్నారు. సోనియా గాంధీ నేతృత్వంలోనే, సోనియా గాంధీ నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది, రాహుల్ గాంధీ సూచనల మేరకే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది అన్న అంశాన్ని బట్టి విక్రమార్క చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసి ఇటు సోనియా గాంధీ నేతృత్వంలోనే, రాహుల్ గాంధీ నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి దాన్ని ఢిల్లీకి పంపించిన సందర్భం కూడా కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భిన్న అభిప్రాయాలు లేవు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో. ఏదైతే అధినేత్రి సోనియా గాంధీ పట్ల కానీ, రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల కానీ కాంగ్రెస్ పార్టీ ఏక నిర్ణయంతో ఉంది, ఏకాభిప్రాయంతో ఉందనే అంశాన్ని కూడా ఇటు బట్టి విక్రమార్క చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా వీరిద్దరి సూచనల మేరకు, వీరిద్దరి దిశానిర్దేశం మేరకే అడుగులు వేస్తామన్న ఒక అంశాన్ని కూడా బట్టి విక్రమార్క స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి సిఎల్పి కార్యాలయంలో సుదీర్ఘ భేటీ జరిగిన సందర్భం కూడా కనిపించింది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మనీండ, తెలుగు, హైదరాబాద్.